రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మాదిగా అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు। ముస్తాబాద్ మండల అంబేద్కర్ మాదిగా యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున ఎన్నుకున్నారు। మాదిగా సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక రాజుతో పాటు ఉపాధ్యక్షుడిగా సుంచు కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ముక్కు మల్లయ్య, సహాయ కార్యదర్శిగా శీల వెంకటేష్, కోశాధికారిగా గద్దెల భాస్కర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కొల్లూరి నరసింహులతో పాటు కార్యవర్గ సభ్యులుగా ఇతరులను ఎన్నుకున్నారు। అనంతరం దుబ్బాక రాజు మాట్లాడుతూ సంఘ సభ్యులు తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘ అభివృద్ధికి ధనవంతుగా పాటుపడతారని, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు సభ్యులందరికీ చేరేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు। కార్యక్రమంలో అంబేద్కర్ మాదిగ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ గ్రామానికి చెందిన మాదిగ సంఘానికి చెందిన నూతన అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నటువంటి కుల సభ్యులందరికీ ధన్యవాదాలు। అలాగే 250 నుండి 300 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మా కుల సంఘానికి అధ్యక్షునిగా నియమించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా కులాన్ని అలాగే మా సంఘాన్ని దినదిన అభివృద్ధి చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని, అలాగే నాతోటి ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే నా సంఘ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం ద్వారా మా సంఘాన్ని ఇంకింత మున్ముందుకు తీసుకెళ్ళి ఈ సంఘానికి శాశ్వతమైనటువంటి భవనాన్ని నిర్మించడం కానీ, అలాగే మా సంఘంలో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ పథకాలను అందించడం కానీ ముందుండి చేస్తామని ఇవి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మరొకసారి మా ఎన్నికకు అందరూ సహకరించిన పెద్దలకు, చిన్నలకు, యువకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। గ్రామానికి సంబంధించిన మాదిగా కుల సంఘం నుంచి ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా కుల సంఘం అందరి పెద్దలకు, చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎన్నికకు నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు।